ఈ తరం విద్యార్థులకు మన పండుగలు సంప్రదాయాలు తెలియచేయడం వల్ల మన తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు మెరుగుపడతాయని మై ఫస్ట్ స్టెప్స్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవళిక అన్నారు. సంక్రాంతి సందర్భంగా గాజువాక మై ఫస్ట్ స్టెప్స్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, మై ఫస్ట్ స్టెప్స్ స్కూల్లో మా పిల్లలు చదవడం వల్ల విద్యతో పాటు మన సంప్రదాయాలు పండుగల విశేషాలు నేర్పుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పద్మావతి, మూర్తి, ఉపాధ్యాయులు సుఖి, ఉషారాణి, ఆప్రాన్ ఆస్మా, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫస్ట్ ప్లే స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. మా పిల్లలు ఆల్రెడీ ఇద్దరు ఇక్కడ చదివారు. ఇక్కడ ప్రతి పండుగ అనేది చాలా సెలబ్రేషన్స్ అని చాలా బాగా చేస్తారు. దానివల్ల ఏంటంటే మన కల్చర్ గురించి, ఆట గురించి పిల్లలు బాగా తెలుస్తూ ఉంటారు. ఆ కల్చర్ అంటే ఏ పండుగను ఎలా, ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం చేయాలనేది తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ కూడా ఏంటంటే పిల్లలు కలగా స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయడం వల్ల స్టేజ్ ఫియర్ అనేది ముందు పోతూ ఉంటుంది. ఆ స్టేజ్ ఫియర్ అనేది పోవడం కూడా పిల్లలకి ప్రెజెంట్ జనరేషన్లో చాలా ముఖ్యం. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉండడం, అదే ఇప్పుడు ఇంట్లో ఉండేసరికి అంటే ఒకరితో ఒకరు కలపట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి అంటే అందరూ కలిపి చేసుకుంటూ ఉండడం, ఫ్రెండ్స్తో కలిసి ఉండడం వల్ల వాళ్ళకి ఎంతో ఒకరికొకరు మిగిలి అవ్వడం అనేది బాగా నేర్చుకుంటారు. అది మన పిల్లలకి అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా పిల్లలు అన్ని రకాలు నేర్చుకుంటూ స్టడీస్లో కూడా చాలా బాగా ఇదవుతున్నారు. స్టడీస్ అంటే ఇప్పుడు చాలా స్కూల్స్ ఏంటంటే బాగా రుద్దడం ఒకటే ఉంటుంది. వీళ్ళు కళ కాకుండా ఆడుతూ పాడుతున్న స్టడీస్ రెండు నేర్పిస్తుండడం వల్ల పిల్లలకు కూడా ప్రెజర్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది. అందువల్ల స్కూల్ యాక్సెసిబిలిటీ ఎవరైనా జాయిన్ చేయాలన్నా సరే మై ఫస్ట్ ఫేస్బుక్ అనేది చాలా వరకు నేను చెప్పండి. ప్రిన్సిపల్ మేడం గురించి చెప్పగలదండి, ప్రతి యాక్టివిటీ అన్నీ నన్ను గేమ్స్ ఉపయోగించి అందరూ ప్రోగ్రామ్స్ కూడా నేను ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా బాగా సెలబ్రేట్ చేస్తారండి. మేము ఇంటి దగ్గర మేము చేయలేమో అవన్నీ స్కూల్లో మాత్రం కన్ఫర్మ్గా చేసుకుంటున్నామండి. ఇవన్నీ హరిదాస్గా గటప్ మా ఇంటి దగ్గర చేయలేమండి స్కూల్లో కాబట్టి చేస్తామండి. చిప్పాడిగా కూడా క్రిస్మస్లో కూడా చిప్పాడిగా చేపించామండి. కానీ చాలా సంతోషంగా ఉందండి, మీ స్కూల్లో మాత్రం చదివించాము. ఆలోచించండి అందరం కూడా. నమస్కారం. మీ స్కూల్ 2015లో స్టార్ట్ చేశామండి. స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్క ఈవెంట్ కష్టపడి చేయడం జరుగుతుంది. నాతో పాటు నా స్టాఫ్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. ఈ ఈవెంట్స్ అనేది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, అదే మన కల్చర్ అండ్ ట్రెడిషన్ అందరికీ తెలియాలి. పిల్లలకి బాలతరాల పిల్లలకి ఒక మనిషి స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ అన్నీ మా స్కూల్లో నిర్వహించబడుతున్నాయి. ఈ ముందుగా ఈ సంక్రాంతి పండుగ అంటే ఏంటో తెలుసుకుందాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. దాన్ని మనం సంక్రమణంగా సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. ఇది 3 రోజుల పండుగ, భోగి, సంక్రాంతి అనే కనుమ. ఈ 3 రోజులు పల్లెటూరులందరూ చాలా ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటారు. అదే పల్లి ఇవ్వడం వల్ల మనం ఇక్కడ తీసుకొచ్చి మన పిల్లలకు కూడా మంచి అవగాహన కావాలని, పెద్దల పట్ల వినేత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది బిజినెస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కాదండి. పిల్లలకి జస్ట్ అంతా మన కల్చర్ అండ్ ట్రెడిషన్ తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి ఈవెంట్స్ ఇక్కడ జరగడం జరుగుతుంది.
నాకు తెలిసిన తర్వాత ప్రతి స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే చాలా వరకు చేంజ్ అనేది వచ్చింది, బట్ ఇంకా రావాలి. చాలా చాలా స్కూల్స్లో ఇలాంటి ఈవెంట్స్కి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మార్నింగ్ నుంచి ఏమే వరకు పిల్లలు కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ ఒకటి తప్పితే ఇంకోటి ఏమి ఉండట్లేదండి. మనం ఎంత సఫర్ అవుతున్నామో చూస్తున్నాము. పిల్లలు ఎలా సఫర్ అవుతున్నామో వాళ్ళకి ఒక ఈ చైల్డ్హుడ్స్లో ఆనందం అనేది మనం కురికి ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది ఒక్కటే. ఎందుకంటే మన పూర్వీకుల దగ్గర ఏంటంటే మన పిల్లలందరూ కలిసి ఆడుకోవడం, బయట పంపించడం ఇలాంటివన్నీ జరిగేవి. ఇప్పుడైతే అసలు బయట పంపించడం అనేది లేదు, ప్లస్ లాక్ చేసి పెట్టేస్తున్నారు ఇంట్లో. అసలు పక్కింటి వాళ్ళు అంటే ఏంటో కూడా ఎవరికి తెలియకుండా అయిపోతుంది. ఈ అపార్ట్మెంట్ దర్శనం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ జరగట్లేదు. సో అట్లీస్ట్ స్కూల్లో ఉన్న సరే పిల్లలు హ్యాపీగా గడుపుతారు, వాళ్ళ భవిష్యత్తుకి కూడా మీకు బాగా యూస్ అవుతుంది. అందువల్లే మేము ఇక్కడ అన్ని ఈవెంట్స్ జరపడం జరుగుతుంది. ఓన్లీ ఈవెంట్స్కే మేము ప్రిఫరెన్స్ ఇస్తామని కాదు, ఎడ్యుకేషన్ కూడా ఇలాగే ఉంటుంది. సో ఎక్కడైనా ఏ పేరెంట్స్ అయినా మా గురించి కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్, హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్.